అమ్మా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి హీరోయిన్కి కూడా ఒక ఆమె గురించి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకుండా ఆ ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్స్ నదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ మహానటి సావిత్రి అమ్మ. మీరు ఆ వైభోగం చూసే ఉంటారు. మీరు వచ్చిన తర్వాతే ఆమె చనిపోవడం జరిగింది అనుకుంటా నాకు తెలిసి. ఎలా ఉండారమ్మా మహానటి సావిత్రి అమ్మ సినిమా కూడా వచ్చింది మనకి, ఆ వైభోగం ఎలా ఉండేది, ఆ కెరీర్ ఎలా ఉండేది, ఆ స్ట్రగుల్స్ ఎలా ఉండేవి లాస్ట్ డేస్లో? ఆవిడని నేను విద్యోదయ స్కూల్లో చాలాసార్లు చూశాను. వాళ్ళ డాటర్కి భోజనం తీసుకురావడం, మాట్లాడడం, వెళ్ళడం ఇవన్నీ చూశాను. ఆ తర్వాత నేను హీరోయిన్ అయ్యాక విశ్వేశ్వరరావు గారి సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు. ఓకే. ఆరవ సినిమాలో తమిళ సినిమాలోనూ నాకు మదర్గా చేశారు. చాలా బాగా మాట్లాడేవారు, చాలా సరదాగా ఉండేవారు. నన్ను ఇంట్రడ్యూస్ చేసిన కేఎస్ గోపాలకృష్ణ గారు ఆవిడ గురించి, ఆవిడ చరిత్ర గురించి, ఆవిడ విషయాల గురించి అన్నీ నా దగ్గర చెప్తూ ఉండేవారు. షీ వాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద హీరోయిన్స్. లైఫ్లో ఆవిడ చాలా కోల్పోయారు. సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ హీరోయిన్స్. ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో ఆవిడని చూసి జాగ్రత్త పడ్డారు. ఓకే. ఆ ఎమోషన్లో ఆవిడ కొన్ని రాంగ్ స్టెప్స్ తీశారు. జనరల్గా ఈ ఇండస్ట్రీలో ఉండేటప్పుడు కానీ జనరల్గానే లేడీస్కి పేషెన్స్ అనేది కొంచెం ఎక్కువ కావాలి, సహనం అనేది చాలా ఎక్కువ ఉండాలి. ఆ సహనం పాయింట్ని దాటిపోయామంటే వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్, సో వీ టేక్ రాంగ్ స్టెప్స్. అలాగ ఆవిడ పాపం లాస్ట్ ఏజెస్లో సపోర్ట్కి ఎవరు లేరు. ఫినాన్షియల్ సపోర్టు పోయింది ఆవిడకి, రిలేషన్స్ పోయారు. సో ఆవిడకి ఎవరు లేరు అనే ఒక ఇది చాలా బాధాకరమైన ఒక విషయం. ఆవిడ లాస్ట్ స్టెప్స్ అన్నీ హౌ షీ సఫర్డ్ అనేది ఐ నో. ఆవిడ ఫేట్ అలాగ వెళ్ళిపోయింది అంతే. ఆవిడ షీ మిస్డ్ హర్ లైఫ్ బై బిలీవింగ్ ఆల్ నాన్ సెన్స్. ఏది వచ్చినా ఏది పోయినా యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ పీపుల్, ఫర్ యువర్ కిడ్స్. అందరికీ ఉన్నాయి ప్రాబ్లమ్స్, ప్రాబ్లం లేని వాళ్ళే లేరు లైఫ్లో. సో మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవాలనే ఒక ఇది తీసుకోకూడదు. గో అహెడ్, గో గో గో, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్. అంతే, లైఫ్ ఇస్ అన్ యాక్సెస్. హౌ ద వరల్డ్ గోస్ రౌండ్ రౌండ్ రౌండ్, దట్ ఇస్ హౌ ద లైఫ్ గోస్ రౌండ్ రౌండ్. సో షీ వాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. ఆవిడ గురించి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను, సావిత్రి గారి గురించి ఇవ్వమంటేను. ఓకే. సో ఐ టోల్డ్ అబౌట్ దట్ ఫిలిం ఆల్సో. సావిత్రి ఫిలిం వచ్చింది కదా. ఏంటి ఆ సినిమాలో ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అసత్యాలు ఉన్నాయంటే ఏం చెప్పగలరు? కొన్ని ఉన్నాయి, ఓకే, కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి. సో రెండు కలిపే తీశారు. ఒక సినిమాకి ఇంట్రెస్ట్ కావాలనే కొన్ని విషయాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆవిడే ఉన్నాయి అందులో. ఓకే. సో ఆ సినిమా తీయాలని అనుకున్న వారు ఐ కంగ్రాచులేట్ దెమ్. ఒక మహానటి గురించి ఒక సినిమా తీసి. మా రిలేటివ్ అతను డైరెక్టర్. ఎవరు పేరు? నాగశ్విన్. నాగేశ్వర్. నాగశ్విన్. నాగశ్విన్ మన అయ్యింది కదా అశ్విని దత్తు గారు. వాళ్ళ అల్లుడు. అల్లుడు. ఓకే, వెరీ గుడ్. వెల్ గుడ్ ఫిలిం. ఆ అమ్మాయి కూడా బాగా యాక్ట్ చేసింది, యాక్ట్ చేసి పెట్టారు. బట్ మీరు జెమినీ గణేషన్ గారితో కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగా తెలుసు మీకు. ఆయన ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు సావిత్రి గారి లైఫ్ గురించి? అంటే ఆయన కూడా కొంత స్ట్రగుల్ అయ్యారు, ఆమె దూరం అయిందని మళ్ళీ దగ్గర అవ్వాలని చూపించారు ఆ సినిమాలో మనకి. లాస్ట్ డేస్లో ఈమె కాల్ చేయటం, ఆయన లిఫ్ట్ చేసి కూడా చెప్పు అమ్మాడి అని చెప్పి ఆయన రిక్వెస్ట్గా అడగటం, ఆయన కూడా కొంత పాజిటివ్ కనపడుతుంది, కొంత నెగిటివ్ కనపడుతుంది మనకి. అంత రిలేషన్స్ ఉన్నారు కదా, వాళ్ళు అలా చేయరు. పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఆ పాలిటిక్స్ నమ్మకుండా మనం బ్యాలెన్స్డ్గా ఉంటే విన్ అయిపోతాం. ఓకే. అది నమ్మి మనం దానికి తగినట్టు యాక్ట్ చేసామంటే పాడైపోతాం. ఆయనతో నేను ఫస్ట్ సినిమా ఆయన కోడలుగా యాక్ట్ చేశాను, ఇదే కేఎస్ గోపాలకృష్ణ గారి కొరత్తి మగన్ అనే సినిమా. ఐ వాస్ టూ యంగ్. సో కుట్టి నల్లా అరక నల్లా వరువా బాగా షీ విల్ షైన్ అని బ్లెస్సింగ్స్ చేశారు అంతే, అంతవరకే నాకు తెలిసాయి. ఎలా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం? చాలా క్యాషువల్గా ఉంటారు, క్యాషువల్గా మాట్లాడతారు. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది
వెరీ క్యాజువల్ టాకింగ్, ఏదో రిజర్వేషన్స్ అని లేదు. అంతవరకే నేను అబ్జర్వ్ చేశాను, బికాస్ అప్పుడు స్కూల్కి వెళ్తూ యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని నేను. ఓకే, సో అంతవరకే తెలుసు, కానీ అంతకంటే ఎక్కువ నాకు ఐ డోంట్ నో అబౌట్ హిమ్. బట్ ఆ లాస్ట్ డేస్లో చూపించింది నిజమేనమ్మా, అవును టీ నగర్ ఒక చిన్న ఇంటికి రావటం అదంతా రియాలిటీ అని. అది ఆవిడ టీ నగర్కి వచ్చిన తర్వాత ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిపోతారు కదా, వద్దు అనుకున్నాను. సి ఎలాంటి ఒక హీరోయిన్, వెండితోనే స్విమ్మింగ్ పూల్ కట్టించారని ఒక ఇది ఉంది ఆమెకి. కరెక్ట్, అదే బ్యాలెన్స్ తప్పింది కొంచెం. అండ్ దట్టు చెన్నైలో ఏ కారు వచ్చినా కానీ ఫస్ట్ తనే కొంటారు. షీ వాజ్ రోలింగ్. ఓకే, యాజ్ అ హీరోయిన్ మా మదర్ కంటే మదర్ సెట్టే అనుకుంటా. మా మదర్ సెట్టే వాళ్ళందరూ. ఒక 20 ఇయర్స్ రూల్ చేశారా ఇండస్ట్రీని? ఎవరు? సావిత్రి గారు. మస్ట్ బి, డెఫినెట్లీ. ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసిన హీరోస్ అందరూ చూపించారు కదా. సినిమా తీసింది ఆవిడ, తర్వాత ఇవ్వలేకుండా పోయింది, తర్వాత జ్యువెల్స్ పోయింది, ఇళ్ళు పోయింది. మేబీ దట్ ఇస్ ఆల్ ట్రూ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదమ్మా. ఓకే, దట్స్ వాట్ ఐ వాస్ టోల్డ్. తనకని ఏం పెట్టుకోలేదు, జస్ట్ స్పెండింగ్. ఫ్యూచర్ ఏంటనేది ఆలోచించాల. ఫ్యూచర్లో పిల్లలు ఉన్నారు, అవన్నీ ఉన్నాయి కదా, అది ఒకటే లైఫ్ కాదు మనకి. సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ దేర్. ఒక స్టేజ్ వచ్చాక మనం అది వేరేలాగా తీసుకెళ్ళాలి, డివోషనల్గా తీసుకెళ్ళిపోవాలి. మెచ్యూరిటీ లేదు వాళ్ళకి, సో మనం మెచ్యూరిటీ ఉన్నాము, సో ట్రీట్ ఇట్ దట్ వే. అలా వెళ్ళిపోవాలంతే. అది ఒక గ్రడ్జ్గా పెట్టుకొని మనం ఇది సాధించాలా, మనం వాళ్ళకి చూపిద్దాం మనం ఎవరనేది, నో. అండ్ మీ టైంలో ఆర్టిస్టులు అందరూ కూడా మంచి మంచి సినిమాలు చేశారు, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు, బాగా సంపాదించారు. బట్ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి, లాస్ట్ తినడానికి ఇబ్బంది అయ్యి, అప్పులు బాధయ్యి, ఒకళ్ళు నమ్మి పోగొట్టుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎందుకని ఎస్పెషల్లీ ఓల్డ్ తరం వాళ్ళకి ఇలా జరుగుతూ వచ్చిందంటే ఏం చెప్పగలరు మీరు ఆనాటి హీరోయిన్గా? లేదంటే సెంటిమెంట్స్కి ఎక్కువ వాళ్ళు వాల్యూ ఇచ్చి దాన్ని పాటిస్తూ ఉండేవారు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు వస్తుందా అనేది వాళ్ళకే తెలీదు. ముందు జాగ్రత్త పడాలనేది వాళ్ళకి తెలియదు అసలు. ఓకే, ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనం ఎంతకాలం ఉంటాం ఇండస్ట్రీలో అని తెలియదు అని ఫస్ట్ డబ్బు సంపాదిస్తే జాగ్రత్త పెట్టేస్తున్నారు. అప్పుడు జాగ్రత్త పెట్టే ఒక ఆ ఇంటలెక్చువల్ ఇది లేదు. అప్పుడప్పుడు స్పెండింగే, రోజులు ఇలాగే ఉంటాయి అని అనుకునేవాళ్ళేమో, మరి మారతాయి అనేది తెలియకుండా బతికేశారేమో అని అనిపిస్తుంది నాకు. ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి నమ్మేసి జాగ్రత్తలు పడకుండా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది, మనకి సినిమాలు ఉంటాయి, సినీ డబ్బు వస్తూ ఉంటుంది అని అలా అనుకునేవాళ్ళేమో. రోజులు మారుతాయి కదా. అంటే మీ టైంలో ఎక్కువ లైఫ్ మీద వాల్యూ కానీ లేకపోతే జాగ్రత్తలు కానీ తీసుకున్న ఆర్టిస్టులు అంటే చాలా వేల మీద తక్కువ మందే ఉన్నారు. లైక్ మీలాంటి వాళ్ళు, జయసుధ గారు, జయప్రద గారు, ఇలాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు. శ్రీదేవి గారు కూడా చివరికి డబ్బు అనేది దానివల్లే కదా ఆమె కూడా అలా వెళ్ళిపోయారు. చాలా తక్కువ మంది జాగ్రత్త పట్టం, అది అందరికి రాలేదు ఎందుకో ఆ రోజుల్లో. దోస్ వర్ ద డేస్ లైక్ దట్. అంతే, జాగ్రత్త పడలేదు, పడ అవసరం లేదు అని వాళ్ళ నమ్మకం. సో నమ్మిన వాళ్ళు దూరమైనప్పుడు అప్పుడు తెలుస్తుంది, అప్పుడు చేతిలో ఏది ఉండదు. సో ఆ సిచ్యువేషన్స్ పడితే కానీ తెలియదు, తర్వాతే కదా తెలుస్తుంది ఇలాగైపోయిందని. సో ఆ ముందు యోచన ఉండాల, ఫ్యూచర్ ఏంటి, ఎలాగ ఉండాల, మనం ఒకలాగా బతికాము, ఆ లెవెల్ స్టాండర్డ్ మనం కీపప్ చేయాలంటే మనం ఎలా జాగ్రత్తగా ఉండాల అనేది యోచనలు అప్పుడు లేవు. ఫైనాన్షియల్గా మీది మీరే చూసుకుంటారా ఫస్ట్ నుంచి అయినా? ఇది వచ్చి వన్ ఉమెన్ ఆర్మీ అండి మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరు? అమ్మ? నేను. మీరే? ఓ సూపర్. అంతే, ఏ టు జెడ్. అడ్వకేట్ కానీ, ఆడిటర్ కానీ, ఇంటి మేనేజ్మెంట్ కానీ, సూపర్వైజింగ్ కానీ, అన్నీ వన్ ఉమెన్ షో. ఆ సినిమాలో వెంకటేష్ గారి సినిమాలో కానీ తాళాలు పెట్టుకుంటారు, అలా పెట్టుకున్నారా? తాళాలు కాదు ముఖ్యం, అది సినిమా. అది ఇక్కడ తాళాలు కాదు, మేనేజ్మెంట్,
చాలా కష్టం కదా, చాలా కష్టం, చాలా కష్టం, వెరీ డిఫికల్ట్. బట్ డిఫికల్ట్ అనుకుంటే డిఫికల్ట్, ప్లానింగే అంతా. ఇప్పుడు మీరు వస్తున్నారు ఇంటర్వ్యూ కంటే ఏది ముందు చేయాలి, ఏది వెనక చేయాలి, ఎంతసేపు టైం వదకాలి, దాని తర్వాత ఏం టైం తీసుకు ఏం చేయాలా, ప్లానింగ్. లైఫ్ ఇస్ ప్లానింగ్. ఒక లెవెల్కి మనం ప్లాన్ చేస్తాం, దాని తర్వాత దేవుణ్ణి నమ్ముకుంటాం అంతే. ఇల్లు చూస్తే ఎంత పెద్దది, మేనేజ్మెంట్ చేయాలి, రెస్ట్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు వినాయకుడు గుడి, ఆల్రెడీ ఒక గుడి ఉంది నాకు, మహాలింగపురంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. ఇంకొక వినాయకుడు చిన్న ఇంట్లోంచి ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాను, సో ఆయనకి కుంభాభిషేకం అవన్నీ ఒక పక్కన అవి రెడీ అవుతా ఉన్నాయి అన్నమాట. సో అలాగే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్కి ఆ టైంలో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎంత, ఒక 20 మంది ఉంటారు వర్కర్స్ మీ దగ్గర? ఉన్నారు 20 మంది. ఎంతమ్మా, ఒక 1000 కోట్లు సంపాదించి ఉంటారా? అయ్యయ్యో, అంత ఆశలు నాకు లేవు, అంత ఆశలు నాకు లేవు. నాకేం కావాలో అది భగవంతుడు ఇచ్చాడు అంతే, మనకు ఆశలు ఎక్కువ లేవు. జయచిత్ర గారు ఆస్తులు ఎన్ని అంటే ఏమని చెప్తారు? అలా చెప్పకండి, నా ఆస్తి వాడే అని. అదే చెప్పాలి, యాక్చువల్గా అదే చెప్పాలి. ఆయనకంటే ఆస్తి ఏంటండి నాకు? సరే, మిగతా నాకు రాసి చేయండి, తీసుకోండి. మీరు చూసుకోలేరా మమ్మల్ని? అంబిషన్స్ ఉండొచ్చు, ఇది అవ్వాలా దవ్వాలా అవ్వాలా, హార్డ్ వర్క్ దానికి చేయొచ్చు. సో అదే లైఫ్ కాదు, రాకపోతే జస్ట్ లీవ్ ఇట్, గో ఇన్ టు అనదర్ పాత్. భగవంతుడు అది ఇవ్వలేదేమో, ఇది ఇచ్చాడు, క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్, కమ్ అప్ ఇన్ దట్, హిస్ బ్లెస్సింగ్స్ విల్ బి దేర్. ఎవ్రీ మినిట్ భగవంతుడు చేసేదేనండి మనకి. మీ తరంలో ఉన్న హీరోయిన్స్ ఎవరుంటారమ్మా? టచ్లో అందరూ ఉంటారు మీరంతా? ఫంక్షన్స్ ఉంటే అందరూ టచ్లో ఉంటాం. గోల్డెన్ డేస్ కదా, గోల్డెన్ హీరోయిన్స్ అంతా, గోల్డెన్ మూమెంట్స్, గోల్డెన్ మీటింగ్స్ ఏమైనా ఉంటే ఏమో. మీద గ్రూప్ ఉంది కదా? ఐ డోంట్ నో. గోల్డెన్ లేదు, నా గ్రూప్ ఉంది, ఓకే, కానీ నాకు అందుకు టైం లేదు, ఆ గ్రూప్లో చేరడానికి టైం లేదు. ఇంకా ఇప్పుడు కూడా మీరు టైం దొరకలేదంటే అట్లా తీసుకోవాలి టైంని, ఇక మీద ప్లాన్ చేయాలి టైం తీసుకునేదానికి, ఎందుకంటే ఇప్పుడే అన్నీ చక్కబడుతున్నాయి. సో మేబీ ఐ విల్ టేక్ మై టైం.